రైట్, బ్రేక్ ని చూస్తున్నాం. నేడు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నిక సంబంధించి బరిలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 5 నుంచి ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సందర్భంగా కేంద్రం ఎన్నికల సంఘం ప్రత్యేక సెలవును ప్రకటించింది. ఇక మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తంగా ఓటర్ల సంఖ్య 463,839 మంది ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. రైట్, బ్రేక్ ని చూస్తున్నాం. నేడు తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఇక ఈ ఉప ఎన్నిక బరిలో మొత్తంగా 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరగబోతున్నట్లు తెలుస్తుంది. ఇక ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. జూన్ 5 ఎన్నికల ఫలితాలు రాబోతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సెలవులు ప్రకటించింది. ఇక మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక మొత్తంగా ఓటర్ల సంఖ్య చూసుకుంటే 463,839 మంది ఉన్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో రాత్రి 8 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేంద్ర మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఉపేంద్ర, చెప్పండి. పూర్తిగా ఏర్పాట్లు ఈరోజు జరగబోతున్నటువంటి పరిస్థితి, సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్ చేయండి. శేఖర్, కాసేపట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అంటే పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నిక ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాలతో పాటు కొత్తగూడెంలో 55 కేంద్రాలు, మొత్తం 173 కేంద్రాలలో ఈ రకమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మనకు క్లియర్ గా మన దగ్గర సమాచారం ఉంది. దీంతో పాటు జిల్లాలో ఉన్న సరిపడినటువంటి టీం అంటే ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి 4 సిబ్బందితో పాటు అదనంగా 2 సిబ్బందిని అందుబాటులో సిద్ధంగా ఉంచారు. దాదాపు ప్రొసీడింగ్ ఆఫీసర్స్ అందరు కూడా ఇప్పటికే రెడీగా బాక్సుల తోటి అన్ని ఏర్పాట్లు సరసిద్ధం చేసుకుని ఉన్నారు. దీంతో పాటు అంటే ప్రధానమైనటువంటి బ్యాలెట్ పత్రాలకు సంబంధించి ఓటింగ్ కావడంతో ఒక్కొక్క అభ్యర్థి 1 నుంచి 52 వరకు అభ్యర్థులకు సంబంధించి ఓటింగ్ వేసే అవకాశం ఉండడంతో బాక్సులు కూడా, స్పేర్ బాక్సులు అన్ని కూడా సిద్ధం చేసి ఇప్పటికీ అన్ని కేంద్రాలకు సంబంధించి కూడా బాక్సుల్ని తరలించారు. దీంతో పాటు ఆయా సిబ్బందికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే పోలీస్ సిబ్బంది కూడా వాళ్ళకి సపోర్ట్ గా ఇవ్వడంతో నిన్న మొత్తం మొత్తంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మొత్తం కేంద్రాలకి ఏది బ్యాలెట్ బాక్సులతో కూడినటువంటి సామగ్రిని, ఎన్నికల సామగ్రిని పూర్తిగా అందజేస్తారు. అంటే ఒక్కొక్క ఓటు యొక్క విధానానికి సంబంధించి 52 మంది అభ్యర్థులు ఉండడంతో ప్రధానమైన పోటీ 3 మధ్య ఉన్నప్పటికీ ఓటు యొక్క విధానానికి సంబంధించి క్లియర్ గా అవగాహన కల్పిస్తూ జిల్లా కలెక్టర్ ఏ రకంగా ఓటు వేయాలి అనేటువంటి విషయాన్ని కూడా సమాచారం వాళ్ళ ట్రైనింగ్ ఇస్తూ కూడా ఒక్కొక్క సామాగ్రికి సంబంధించినటువంటి మెటీరియల్ ని ఒక ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కి ఇచ్చి పంపించినట్టుగా మనకి క్లియర్ గా సమాచారం ఉంది. దీంతో పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి గతంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పద్ధతిలో కాకోకుండా ప్రస్తుతం ఇది భిన్నంగా ఓట్లు జరగడంతో కొంత అలర్ట్ గా ఉండేందుకోసం ఎన్నికల సిబ్బంది కూడా ట్రైనింగ్ ఇవ్వడం అనేది కూడా క్లియర్ గా మనకి సమాచారం ఉంది. ఇది ఖమ్మంలోకి సంబంధించినటువంటి దాంట్లో అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి టీం మొత్తం కూడా పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికీ చేరుకుని కాసేపట్లో ఎలా ఓటు వేయాలి అనేటువంటిది కాన్సెప్ట్ ట్రైనింగ్ ఉన్నప్పటికీ ఆ ట్రైనింగ్ కి అవసరమైనటువంటి సిబ్బందిని అందుబాటులో ఉంచిన మనకి సమాచారం ఉంది. రైట్, ఖమ్మంకు సంబంధించి అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఎక్కువ ఓటర్లు కూడా ఖమ్మంలో ఉన్నటువంటి పరిస్థితి. ఖమ్మంకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ కంచు కూడా కాబట్టి ఎక్కువగా అక్కడ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అక్కడ సిబ్బంది కానీ పోలీస్ సిబ్బంది ఎంతమంది నియమించినటువంటి పరిస్థితి, ఎందుకంటే అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే నేపథ్యంలో సో భద్రత ఏర్పాట్లు కానీ వైద్యకి సంబంధించినటువంటి శిబిరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా?
రాజశేఖర్ మూడు జిల్లాలకు సంబంధించింది అంటూ అత్యధిక ఎక్కువ మంది ఓటర్లు 83,879 మంది గ్రాడ్యుయేట్స్ ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఇందులో పురుషులకు సంబంధించి 50,676, మహిళలకు సంబంధించి 33,199 మంది, ట్రాన్స్ జెండర్స్ కూడా 4 ఉండడంతో ఒక దాదాపు మొత్తం 710 మంది ఎన్నికల సిబ్బంది ఎన్నికలకు సంబంధించిన నిర్వహణలో భాగస్వామ్యం అవుతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దీంతో పాటు ఎన్నికలకు సంబంధించినటువంటి మొత్తం పోలింగ్ కేంద్రాలలో ప్రత్యక్ష ప్రసారం చేసే విధంగా కూడా వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తా ఉన్నారు. బ్యాలెట్ బాక్సులు కావడంతో మొత్తం బ్యాలెట్ బాక్స్ కూడా స్ట్రాంగ్ రూమ్ నుండి అక్కడికి తరలించారు. ఇవన్నీ కూడా సాయంత్రం 4 పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ అవి ఈ సాయంత్రానికి రెస్టారెంట్ ఇంజనీర్ కళాశాలకి బ్యాలెట్ బాక్సులు చేరుకుంటే అక్కడి నుంచి మళ్ళీ నేరుగా నల్గొండ జిల్లా కేంద్రానికి పంపించారనేటువంటి ఒక భద్రత చర్యలకు సంబంధించి కూడా ఇప్పటికే ఆ రకమైన ఏర్పాట్లు చేశారు. మొత్తం కూడా సీల్ బాక్సులతో కూడినటువంటి వ్యవహారాలతో కూడినటువంటి ఏదైతే ఉన్నాయో బాక్సెస్ అనేది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. అండ్ ప్రొసీడింగ్ ఆఫీసర్స్ కనసాగల్లో పూర్తిగా ఈ యొక్క వ్యవహారం ఉంటుందనేటువంటిది కూడా ప్రధానంగా అనుకున్నటువంటి సమాచారం. మొత్తం అన్ని కూడా ఆర్టీసీ బస్సుల్లోనే నల్గొండ జిల్లాకు తరలించేందుకోసం కూడా ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగుండ్ల జిల్లాకు సంబంధించి కూడా అటు మొత్తం సంబంధించి 39 పోలింగ్ స్టేషన్ గా ఏర్పాటు చేయగా అక్కడ కూడా వెబ్కాస్టింగ్ నిర్వహిస్తా ఉన్నారు. అక్కడ అత్యల్పంగా అంటే 40,106 మంది మాత్రమే ఓటర్లు అక్కడ సద్వినియోగం చేసుకుంటారు. 22,599 మంది అక్కడ కూడా పురుషులు అవగా, మహిళలకు సంబంధించి కూడా 17,516 మంది మాత్రమే మహిళలకు సంబంధించి అక్కడ ఏర్పాట్లో ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి సంబంధించి కూడా 282 సిబ్బంది అక్కడ నియమించారు. పిఓలు అంటే ప్రొసీడింగ్ ఆఫీసర్స్ 65 మంది, అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్ 65 మంది కూడా అక్కడ నియమించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఓటింగ్ యొక్క ప్రధాన యొక్క సరళి ఏదైతే ఉందో అన్ని ఎలాగైనా సరే అంటే పెన్ను ద్వారా 1, 2, 3, 4, 5, 6 అట్లా వరుస 1, 2, 3 లేచుకోవడం అనేది 52 మంది కూడా ఓటింగ్ వేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా క్లియర్ గా ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీకి సంబంధించి అటు కాంగ్రెస్ అభ్యర్థి తీన్మర్ మల్లన్న, మరోవైపునటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మరోవైపు బీజేపీ అభ్యర్థి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి గతంలో కూడా తీన్మర్ మల్లన్న వీరులు కలిసి ఒకేసారి ఎన్నికల్లో పోటీ 2021 కూడా పోటీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉప ఎన్నిక కావడంతో కూడా తిరిగి మరి కలిసి పోటీ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. మరోవైపు రాకేష్ రెడ్డి కొత్తగా బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచడంతో ముగ్గురు మధ్య కూడా పోటా పోటీ హోరాహోరీ ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉంది సోషల్ మీడియా వేదికగా. మరోవైపు ఉన్నటువంటి ఏదైతే అంటే ఫోన్ కాల్స్ ద్వారా ఇప్పటికే ప్రచారం నిర్వహించి కూడా ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉందని ఇటు కాంగ్రెస్ తరఫున సిపిఎం సిపిఐ, మరోవైపు ఉన్నటువంటి ఇతర ప్రధానమైనటువంటి పార్టీగా ఉన్నటువంటి ఈ మూడు పార్టీల్లో ఒకవైపు పోటీ చేయడంతో కొంత స్ట్రాంగ్ పోటీ అనేది కూడా స్ట్రాంగ్ గా ఉంది. మరోవైపున అటు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి పాలకూరి అశోక్ కుమార్ కూడా పోటీ చేస్తా ఉన్నారు. విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఒక కీలకమైన నేతగా ఉన్నారు. మరి ఇంకో వ్యక్తిగా ఇప్పటికే కాంగ్రెస్ బహిష్కృత నేత ఎవరైతే ఉన్నారో బక్క జడ్సన్ కూడా ఇప్పటికే అటువైపు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. కొంత కాంగ్రెస్ నుంచి బక్క జడ్సన్ కు ఓటు చీల్తాయా అనేటువంటిది కొంత ప్రచారం జరుగుతూ ఉంది. బక్క జడ్సన్ కనుక ఓట్లు కనుక చీల్తే తీన్వారు మల్లన్నకు సంబంధించి గెలుపు అంత ఈజీ కాదని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. తీన్వారు మల్లన్న యొక్క గతం నుంచి ఉన్నటువంటి ఫాలోయింగ్ కావచ్చు, ఈ మంత్రుల యొక్క మద్దతు అంటే 34 నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఉండడంతో కూడా తీన్వార మల్లన్న గెలుపు అనేది కూడా చాలా వాళ్ళకి ప్రశ్న గా తీసుకున్నారు. ప్రస్తుతం ఆ ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి ప్రచార సరళి కనుక తక్కువ సమయం ఉండడంతో ప్రజల్లోకి వెళ్ళి పని చేసి వాళ్ళందరినీ కూడా కలిసేందుకోసం కూడా కొంత అవకాశం లభించలేదు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో 34 మంది ఎమ్మెల్యేలు కూడా అన్ని చోట్ల కూడా ఇన్ఛార్జ్ను నియమించి రేవంత్ రెడ్డి కూడా పర్టికులర్ గా పర్యవేక్షణలు కూడా ఈ యొక్క ఎన్నికనే జరుగుతుందని క్లియర్ గా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం తీన్మర్ మల్లన్న, మరోవైపు రాకేష్ రెడ్డి బిట్స్ ప్లాన్ చేసినటువంటి విద్యావేత్తగా ప్రమోట్ చేస్తా ఉన్నారు. ఇటు ప్రేమేందర్ రెడ్డి, మరోవైపు రాకేష్ రెడ్డి, తీన్మర్ మల్లన్న ఈ ముగ్గురు యొక్క ట్రయాంగిల్ పోటీకి సంబంధించిన దాంట్లో మాత్రం కొంత కాంగ్రెస్ కు అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకి క్లియర్ గా తెలుస్తుంది రాజశేఖర్. రైట్ ఉపేంద్ర, ఇంకోటి ప్రధానంగా 4 సమయం ఉన్నటువంటి పరిస్థితి, సో అప్పటికి పోలింగ్ పూర్తయిన తర్వాత అంటే బ్యాలెట్ బాక్సులు భద్రపరచడానికి స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాట్లు ఎలా ఉంది, ఎక్కడెక్కడ ప్రధాన కేంద్రాలు ఏర్పాటు చేస్తారు, ఏమైనా సమాచారం ఈసీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? రాజశేఖర్, ప్రస్తుతం ఖమ్మం ఎస్ఆర్ఎన్ బిజినేనర్ కళాశాల వేదికగా ప్రస్తుతం బ్యాలెట్ బాక్స్ అనేది కూడా పంపిణీ అనేది ఇక్కడ నుంచి జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా ఇప్పటికే ఉదయాన్నే కొన్ని ఆర్టీసీ బస్సులు మరోవైపు ప్రైవేట్ స్కూల్ బస్సుల సహకారంతో ఆయా కేంద్రాలలో ఇక్కడ నియమించినటువంటి 118 కేంద్రాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 55 కేంద్రాలు,
మొత్తం అన్ని కేంద్రాలు కూడా బస్సుల ద్వారా ఇప్పటికే సిబ్బందితో ఒక సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ తోటి అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఓటింగ్ అంటే బ్యాలెట్ బాక్స్ అవసరమైనటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో పోలింగ్ ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల స్పేర్ బాక్సెస్ కూడా ఏర్పాటు చేశారు. అవి సీల్ బాక్స్ తీసుకొని నేరుగా సాయంత్రానికి తిరిగి ఏ బస్సులో తరలించారో అది ఆర్టీసీ బస్సు ప్రైవేట్ బస్సు నేరుగా ఖమ్మం నగరాన్ని చేరుకుంటుంది. ఖమ్మం నగరం నుండి మాత్రం బాక్సెస్ ని ఎస్ఆర్ఎన్ బిజినర్ కళాశాల ఈ రాత్రి వరకు భద్రపరిచి ఆ ఎస్ఆర్ఎన్ బిజినర్ కళాశాల నుండి రేపు ఉదయం నుంచి సాయంత్రం నల్లగొండ జిల్లా కేంద్రానికి తరలించేటువంటి అవకాశం ఉన్నాయి. ఇవన్నీ పర్యవేక్షణకు సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ అడిషనల్ జేసీగా ఉన్నటువంటి మధుసూదన్ నాయక్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. తన పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. దీంతో పాటు అంటే ప్రధానమైనటువంటి ఆ పర్యవేక్షణతో పాటు ఇంకో జిల్లాలో ఉన్నటువంటి విద్యకు సంబంధించినటువంటి ఉపాధి అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీరామ్ వీరిద్దరు పర్యవేక్షణలో కూడా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ రూములకి తరలించడం, ఇక్కడ నుంచి నల్గొండ జిల్లాలో తరలించే విధంగా చర్యలు చేపట్టడం అనేటువంటిది కూడా ప్రధానంగా వీరు నాయకు వీళ్ళ యొక్క అబ్జర్వేషన్ లో కొనసాగుతుంది. మొత్తానికి జిల్లాలో ఉన్నటువంటి గత అసెంబ్లీ ఎన్నికల అనుభవం కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి అనుభవాన్ని బేస్ చేసుకుని జిల్లా అధికార యంత్రాంగం క్లియర్ గా ఈ యొక్క బాక్సెస్ నిర్వహణ ఓటింగ్ నిర్వహణ ఇప్పటికే ట్రైనింగ్ ఉన్న నేపథ్యంలో కొంత కీలకమైనటువంటి అవగాహన తోటి వర్క్ ఈజీగా పూర్తి చేసిన నేపథ్యం కనబడతా ఉంది. ఇప్పుడు ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి 8 గంటల నుంచి 4 గంటల వరకు అంటే వాతావరణం కూడా అనుకూలమైన వాతావరణం, ప్రస్తుతం ఉన్నటువంటి చల్లటి వాతావరణం ఉండడంతో ఓటర్లకు సంబంధించిన పట్టభద్రులు కూడా ఓటర్లు హక్కు వినియోగించుకుంటారనేటువంటి విశ్వాసంతో అధికారులు ఉన్నారు. దీంతో పాటుగా ఖమ్మంకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి జిల్లా కలెక్టర్ యువతకు సూచించిన ముఖ్యమైన పాయింట్ పట్టభద్రులకు సంబంధించి కీలకమైన ఓటింగ్ ఉపయోగించుకోవాలని సూచించారు. అంటే ఏదైతే ఒక్క ఓటు అంటే దీంట్లో నోట అనేటువంటి బ్యాలెట్ బాక్స్ నోట అనేటువంటి ఓటు ఉండదు. మొత్తం ఒక వ్యక్తి ఓటు వచ్చిందంటే కంపల్సరీ ఓటు అనుకుని 1, 2, 3 ప్రయారిటీ ఇచ్చుకుంటూ 52 మందికి ఓటు వేసే అవకాశాన్ని ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికల్లో ఉంటుందని కూడా క్లియర్గా చెప్పారు. ఓటు వేసేటప్పుడు గతంలో అంటే 2021 ఎన్నికల్లో దాదాపు 25,000 ఓటింగ్ అనేటువంటిది కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయిపోయినాయి. అంటే దేనికి పనికి రాకుండా పోవడంతో ప్రస్తుతం అట్లాంటి అజాగ్రత్తతో ఓట్లు వేస్తే మాత్రం నష్టపోతారని చెప్పేసినటువంటి కీలకమైనటువంటి సూచన జిల్లా కలెక్టర్ ఖమ్మం జిల్లా పట్టభద్రులకి అలాగే పట్టభద్రులకి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా కనబడతా ఉన్నాయి. రాజశేఖర్ రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుపేంద్ర.